महाशिवरात्रि వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగేశ్వర ఆలయంలో రావివలసలోని ఎండ్ల మల్లికార్జున దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటీశ్వర ఆలయం ఇలా అన్ని శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వేకువజాము నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. శ్రీచక్రపురంకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక పూజలు చేశారు. బాలభాస్కర శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగేశ్వర ఆలయంలో రావివలసలోని ఎండ్ల మల్లికార్జున దేవాలయంలో तुंदर पंप शिवा
పంచపాండవ వెంట అని ఉన్నటువంటి దివ్యస్థలం కూడా ఉంది. ప్రతి భీష్మ ఏకాదశి యాత్రాపర మహోత్సవం జరుగుతూ ఉంది. అయితే ఎండల బలికాటువంటి నామస్మరీకరణ ఎలా వచ్చింది స్వామి అంటే టెక్కలి రాజుల పరిపాలన కాలంలో టెక్కలి రాజావారు స్వామికి ఆలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తా గోపురం అనేది నిలవటం లేదు. అప్పుడు రాజావారు తప్పచింది సత్సంకల్పంతో భగవత్ సేవ చేయడం ఎందుకు ఇలా జరుగుతుంది అని స్వామి గారు రాజాతో వినిపించగానే స్వామి గారు కలలోకి వెళ్ళి భగవంతుడి యొక్క యథార్థ తత్వ నిరాకారం నిర్వికారం అది తెలియజేయాలంటే ఎటువంటి హక్కులు ఆర్భాటాలు ఏమీ కూడా ఉండకూడదు. ఎండలో ఎండుతూ బాణలో తడుస్తూ భక్తులందరికీ దర్శనాలు ఇవ్వాలని స్వామి చెప్పగానే రాజావారి నిద్రాన్ని వెరగించుకున్నారు. అప్పటి నుంచి కూడా స్వామి ఎదుగుతూ వస్తుంది. ఇప్పట్లో కూడా స్వామి ఎదుగుతూ ఉంది. అందుకే ఇది స్వయంభూలింగంగా పేర్కొంటారు. ఇది కలియుగ కార్తీక కైలాసంగా పేర్కొన్నటువంటి దివ్యస్థలం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రితో పాటు కార్తీక మాసం కూడా మహోత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పవిత్రమైనటువంటి ఉత్సవ సమయంలో ఏ భక్తులు స్వామిని సేవించి ధరించుతారో వాళ్ళకి మనోభావాలు సిద్ధించడమే కాదు ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యమని కూడా ప్రార్థిస్తున్నాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అమితమైన